మహానుభావుడు మంచిని మాత్రమే పెంచి చెడును తుంచిని మార్గం వేసినటువంటి మహాగౌతమ బుద్ధుడి మార్గాన్ని అనుసరించిన బుద్ధిజీవుల సభకు నేను ఇవాళ ఆఖరి వక్తగా అధ్యక్ష స్థానంలో మాట్లాడుతున్నందుకు నా జీవిత చరిత్రలో ఇది ఒక సువర్ణక్షరాలతో లిఖించదగిన రోజుగా నేను భావిస్తూ నేను రాగానే ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా అజయ్ గారు, జ్ఞానశేఖర్ గారు, తర్వాత సార్ కూడా నాకు కలిసి గుర్తు చేశారు, మీరు సాయి చంద్ కదా అని అన్నారు. సంతోషం నన్ను గుర్తుపట్టినందుకు. గుర్తుపట్టి సార్ ఏమన్నాడంటే, ఇవాళ కూడా పాట పాడటానికి వచ్చినవా అని అడిగాడు. అడిగితే కొద్దిసేపు నేను అంటే కొంత ఇబ్బందిగానే ఫీల్ అయినా. అంటే సార్కు నా మీద ప్రేమతో, సారు నన్ను వాచ్ చేస్తాడు కాబట్టి, సారు నా పాట వింటాడేమో కాబట్టి ఇవాళ కూడా పాట పాడటానికి వచ్చినావా అని అడిగాడు. కొద్దిగా నాకు ఇబ్బందిగానే కలిగింది, గుర్తుపట్టి అడిగినందుకు సంతోషం కూడా కలిగింది. అనంటే సాయి చంద్ అనేవాడు కేవలం పాటలు మాత్రమే పాడతాడు, పాటలు మాత్రమే పాడటానికి పనికి వస్తాడు అన్న ముద్ర వాళ్ళు వేసి మీరు వేస్తే ఇక మనం ఇంకా ఎప్పుడు ఎదుగుతామనిపించింది. మనం కనీసం బానిసలుగా సేవలు మాత్రం చేయటానికే ఈ దేశంలో పుట్టినమని ముద్రలు వేసి వాళ్ళు మనల్ని బానిసలుగానే ముద్రలు వేసి బానిసలుగానే గుర్తించిన వాళ్లను ఎదిరించాలని దమ్ము ధైర్యంతో ముందుకు నడవాలని మహనీయుడు బోధించినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి ఉత్సవాలకు మనం వచ్చాం. ఇక్కడ వేదిక మీద కూర్చున్న జూలూరి గౌరీశంకర్ అన్న, సాయి చంద్ అనేవాడు గర్కా మురిగి దాల్కా బరాబరే కావచ్చు, కానీ వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. మేము ఒక సహాయ మంత్రి హోదాలో కలిగినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ లం మేము. సాయి చంద్ అనేవాడు 4 అక్షరాలు ఉట్టి పేరు కలిగిన వాడు కాదు. ఇప్పుడు ఆనాడు ఈ మహానుభావుడు ఎవరైతే మనం రాజ్యాధికారంలోకి వచ్చి తీరాలి, మాకు ఇన్ని సీట్లు కావాలని నినదించిండు, ఆయన నినదించడం వల్లనే కావచ్చు మేము ఇవాళ సగర్వంగా మైక్ ముందు వచ్చి ఈ హోదాలో మేము మాట్లాడగలుగుతున్నాం ఆయన పెట్టిన భిక్ష పెట్టిన సభలో. మన్నించాలి పెద్దలందరూ కూడా, ఇది కౌంటర్ కాదు. ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ రాలేదని ఆవేదన పడ్డ పెద్దలందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా, సార్ రాలేని వాళ్ళు దురదృష్టవంతులేమో, కానీ వచ్చిన వాళ్ళం మీ బిడ్డలం సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈ దేశంలో చదివిన పిల్లల్లో ఎదిగిన వారి వారసులలో మేము కూడా ఒకరంగా మేము సగర్వంగా ఈ వేదికను పంచుకుంటున్నాం సార్. మీకున్న ఆవేదన కంటే కూడా మాకు రెట్టింపు ఆవేదన ఉంటది, ఎందుకంటే మా వయసు 40 సంవత్సరాలు, మీ వయసు 60 దాటింది. మీకంటే ఎక్కువ గర్జిస్తున్నాం మేము. ఆయన అన్నాడు పంచములము కాదు మేము ఈ దేశానికి పాలకులం అని నిందించిన భాగ్యరెడ్డి వర్మ గారి సభలో మాట్లాడుతున్నాం మేము. అంటరాని వాళ్ళం కాదు ఈ దేశపు మూలవాసులం మేమే అని 135 సంవత్సరాల క్రితం అమ్మ కడుపులో వస్తూ వస్తూనే కేక పెట్టిన ఈ మహానుభావుడి సభలో మాకు కూడా ఆవేదన ఉన్నది సార్, కానీ వాటిని మాట్లాడే సందర్భం, దాన్ని వెళ్లిబుచ్చే సందర్భం ఇంకొకటిగా ఉండాలి. ఈ సభలో మాట్లాడేటప్పుడు కేవలం ఒక మహానుభావుడి ఆశయం, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి త్యాగం గురించి మాత్రమే ఈ వేదిక మాట్లాడాలి అని అనుకున్నాం. గొప్పగా జరుగుతున్నది చివరిగా మాట్లాడే అవకాశం వచ్చింది. వయసులో చిన్నవాడిని ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించాల్సిందిగా సభికులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బయట చాలా మాట్లాడుతున్నాం సార్ ఈ ఆవేదనని, మీరు మమ్మల్ని వాచ్ చేస్తున్నారో లేదో. కేవలం ఈ సాయి చంద్ అనే పిల్లవాడు 20 సంవత్సరాలుగా ప్రశ్నిస్తున్నాడు సార్. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీకేడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే, నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా, నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా, ఈ కులం అనే కుళ్ళును రాసిన గాడిది కొడుకు ఎవడురా, ఎవ్వడు వాడెవ్వడు వాడెవ్వడు ఎవ్వడు 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 చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఆయన వారసులుగా మేమేం నిద్రపోలేదు సార్. వారు అందించిన మహానుభావుల ఆశయాల నీరులో మేమందరం కూడా నడుస్తున్నాం సార్. మా గుండె ఉప్పొంగినప్పుడల్లా మా జాతి గర్వించదగిన మాటల్ని, పాటల్ని, కళల్ని, కవితల్ని రాసి మేము మన జాతి కోసం మాట్లాడుతూనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం, పాడుతూనే ఉన్నాం సార్. కానీ మనం మాట్లాడే వాళ్ళు గానీ, పాటలు పాడే వాళ్ళు గానీ, కేవలం పుస్తకాలు రాసే వాళ్ళు గానీ ఈ సమాజం ఇంకా గుర్తిస్తున్నది. కానీ అంతిమ లక్ష్యం అది కాదు. మేము ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులం. పార్లమెంటు భవనం నుంచి పంచాయతీ ఆఫీసు దాకా మేము ఖచ్చితంగా కూర్చొని తీరుతామనే శపథం పూనుకున్న వాళ్ళం సార్ మేమందరం కూడా.
మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి. మీ అనుభవాల్ని మాకు బోధించండి, మమ్మల్ని ముందుకు నడపండి. రాణి వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. ఎవడో ఏదో కూత కూసిండని, ఏదో సభలో తక్కువ మాట్లాడండి అని ఎవరు కూడా బాధపడకండి బ్రదర్. వాడు అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఈ ఈసడింపులు, ఈ అవమానాలు, ఈ అవహేళనలు, ఈ ఎక్కిరింతలు, ఈ చిన్న చూపులు, ఈ దుర్మార్గాలు మనకు, మన జాతికి, మన బిడ్డలకు, మన తరాలకు ఏమి కొత్త కాదు. ఈ మహానుభావుడు అనుభవించిన అవమానాల కంటే, ఆ మహానుభావుడు అనుభవించిన అవమానాల కంటే 1% కూడా మనం అవమానించబడలేదు. ఇంకా మనం ఇంకా వెనకబాటుతనాన్ని చూడలే, మనం ఇంకా వారు అనుభవించిన అవమానాలు ఇంకా పడతలేము. ఎందుకంటే వారు ముందు మార్గం వేసి మన కోసం ఒక బంగారు బాట వేసిపోయిండ్రు. ఆ బాటలో అందరం భద్రంగానే ఉన్నాం మనం అందరం కూడా. కానీ ముందు తరాలకు మనం ఏమేమి ఇవ్వాలో, ఎక్కడి దాకా పోవాలో, ముందు తరాలు ఏం చేస్తే బాగుపడుతుందో, భాగ్యరెడ్డి వర్మ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారికి కూడా మార్గదర్శకం చేసినటువంటి మహానుభావులు, ఆచరణాత్మకమైనటువంటి మహానీయులు మన జాతిలో ఉన్నారు, మన ముందు తరం నేతలుగా ఉన్నారు. వారందరి స్ఫూర్తిని కూడా ముందు తరాలకు మనం అందించాలి వీలైనంత. ఈ సభలో అందరూ కోరుకున్నట్టుగానే భాగ్యరెడ్డి వర్మ గారి ఆశయం ఏదైతే ఉందో అది ముందుకు పోవాలని అంటే, వారు స్థాపించినటువంటి ఆది హిందూ భవన్ ఏదైతే జ్ఞాన మందిరంగా రూపుదాల్చాలని అందరం కోరుకుంటున్నామో, ఈ వేదిక మీద ఎవ్వరికీ అభ్యంతరం లేదు సార్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అది ప్రతిష్టాత్మకంగా హైదరాబాదు నగరం నడిబొడ్డున తెలంగాణ రాష్ట్రంలో అందరూ గర్వపడే విధంగా నిర్మాణం జరగాలని ఆయన నుంచి నాదాకా మేము అందరం కోరుకుంటున్నాం. అది నెరవేరి తీర్థది అది చేయగలిగే సత్వ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది. దాన్ని నిర్మించే ప్రయత్నంలో మేమందరం కూడా తోడుంటాం. మేము బాధ్యత తీసుకుంటాం సార్, మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. ఎవరం కూడా ఇందులో భిన్నాభిప్రాయం లేదు. ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ దురభిప్రాయం లేదు, భేదాభిప్రాయం లేదు. నిజానికి 75 స్వతంత్ర భారతదేశంలో దళితులు గౌరవించబడుతున్నారంటే కేవలం ఈ 8 కాలంలో. దార్శనికుడైనటువంటి, ఉద్యమకారుడైనటువంటి, అన్ని వర్గాల కన్నీళ్లను, కష్టాలను చూసిన ఒక ఉద్యమ నేత ముఖ్యమంత్రిగా కావటం వల్లనే ఇవాళ దళితులకందరికీ కూడా నిజంగా గౌరవం దక్కుతున్నది. ఇది గర్వంగా మనందరం కూడా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలను తెలియజేయాలి. 125 విగ్రహం పెట్టాలని ఏ ప్రభుత్వం ఆలోచించలేదు సార్, ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించలేదు. అంబేద్కర్ గారు అని అంటే ఒక మాలల ప్రతినిధి, ఒక లేకపోతే దళితుల ప్రతినిధి అని దేశం ముద్ర వేస్తే, అంబేద్కర్ గారి విగ్రహ సభ ఆవిష్కరణ జరిగిన రోజు సభావేదిక మీద ఎవరెవరు ఉండాలని పేర్లు రాస్తుంటే ఒక గవర్నమెంట్ అధికారి, అందులోంచి ఒక పెద్ద మనిషి వచ్చి సూచించింది సార్ ఆ మీటింగ్ లో నేనున్నా, సూచించి అంబేద్కర్ గారి సభావేదిక మీద ఫలానా దళిత నాయకుడు ఉండాలి, ఫలానా దళిత సంఘానికి సంబంధించిన నాయకుడు ఉండాలి, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని ఒక పెద్ద మనిషి సూచిస్తే ముఖ్యమంత్రి గారికి చాలా కోపం వచ్చింది సార్. కోపం వచ్చి ఆ పెద్ద మనిషి మీద అరిచిండు ఆయన, తమాష చేస్తున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా, అంబేద్కర్ గారి ఆవిష్కరణ సభలో కేవలం దళిత నాయకులు మాత్రమే ఉండాలా, అంబేద్కర్ గారు కేవలం దళిత నాయకుడు మాత్రమేనా, ఆయన దళిత నాయకుడు మాత్రమే కాదు, ఈ భారత దేశానికి బంగారు బాట చూపిన భారత రత్న విశ్వ మానవుడు ఆయన అని ప్రకటించినటువంటి నాయకుడు సార్ మా కేసీఆర్ గారు. కాబట్టి ఆయన వేదిక మీద అన్ని వర్గాల నాయకులు ఉండాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు పాల్గొనాలి, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయన గురించి మాట్లాడాలి, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయన చిత్రపటానికి పూలు వేయాలని భావించింది సార్. కనుక ఈ దేశంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం, ఇందులో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, నిజాలు తెలియక కూడా చాలా మంది ఆవేశంతో ఉండి ఉండొచ్చు బ్రదర్. నేను మాట్లాడుతున్న మాటలో సత్యం మాత్రమే ఉన్నది. నేను కేవలం ఎవరినో పొగడటం కోసం మాట్లాడట్లేదు, కేవలం ఎవరినో నిందించడం కోసం మాట్లాడట్లేదు. జరిగిన నిజాన్ని, జరుగుతున్న సత్యాన్ని మాత్రమే మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు గౌతమ బుద్ధుడివి. 3 అత్యంత ఎత్తైన విగ్రహాలుంటే ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉన్నది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నగరం నడిబొడ్డున ఉన్నదని సగర్వంగా గల్లెగరేసుకొని మనమందరం చెప్పుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఇది ఎవరు కాదనకూడదని సత్యం. దీన్ని ఎవరం కూడా అంగీకరించలేనటువంటి సత్యం కాదు. ఇది అందరం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అరుదైన గౌరవం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మన అందరం కూడా కోరిన విధంగా, అందరూ అనుమానించిన విధంగా కాకుండా నిజాన్ని, సత్యాన్ని నిజం చేసి చూపించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మన అందరం కూడా నిజంగా రుణపడి ఉండాలి. దీనికి చప్పట్లు కొట్టడం రాకపోతే అంతకంటే విచారం లేదు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దళిత సమాజానికి, వెనుకబడిన మన జాతికి చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి, నేను అంగీకరిస్తున్నాను. కాశీ
చేసిన మంచి పనిని కూడా చేసిన మంచి పనిని కూడా చూసి మన అందరం కూడా ఒప్పుకోకపోతే మంచిని మంచి అందాం చెడును చెడే అందాం జరగాల్సిన పనులకు గొంతెత్తి నినదిద్దాం మనందరం కూడా ఆ ఉద్యమంలో మనందరం కూడా ఒక్కటిగానే నడుద్దాం అందులో మేము ముందర భాగాన ఉంటాం మేమందరం కూడా తప్పకుండా మనకింకా కోరికలున్నాయి మనకింకా కన్నీళ్లున్నాయి మనకింకా కష్టాలున్నాయి మనకింకా బలపోతలున్నాయి మనకి మనకి మన పట్ల ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉన్నది ఆ వివక్షతలు రూపు మాపే వరకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఒంట్లో చివరి రక్తపు బొట్టు దాకా కొట్లాడే శక్తి ఉన్నంత వరకు మనందరం కూడా ఒక్కటిగా కొట్లాడదాం ఆ కొట్లాటలో మేమందరం కూడా మీ వెనకాల ఉంటాం మీరు నడిపిస్తే ముందు నడుస్తాం మేమందరం కూడా.